दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा 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 श्री साई बाबा दिगंबरा श्री साई लीलामृतमु उपोद्घातमु रेंडव भागमु श्री गणेशाय नमः श्री सरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। ఐదు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ ముముక్షువులకు మరొక విధంగా కూడా సాటిలేని సాధనమే. ఈ విశ్వమంతా తమ రూపమేనని అనుభవపూర్వకంగా భక్తులకు ఆయన నిరూపించినట్లు ఇంకెవ్వరూ నిరూపించలేదని చెప్పవచ్చు. నామరూపాలతో నిండిన ఈ సృష్టి విశ్వామిత్రుని వంటి తపస్సులను కూడా భ్రమింపజేసి భగవంతుణ్ణి మరచేలా చేస్తుంది. కానీ సాయి చరిత్ర పారాయణ చింతనా చేస్తుంటే అన్ని రూపాలు భగవంతునివేనన్న గుర్తు సాధకులకు ఎప్పుడూ ఉంటుంది. అందరినీ భ్రమింపజేసే ఈ విశ్వమే సాయి భక్తులకు గురువై ఈ సత్యాన్ని బోధిస్తుంది. వారి నిత్య జీవితమంతా అనన్య చింతతో కూడిన ధ్యానమే అవుతుంది. సాధనన్నది జీవితంలో ఒక భాగం అవటం మాని వారి జీవితమంతా సాధనగా మారుతుంది. అటువంటి అనన్య భక్తుల యోగక్షేమమంతా ఆయనే చూసుకుంటారు. నానాటికి యాంత్రికము కేవల సంగీత కార్యక్రమంగా మారుతున్న పూజ మరియు నామ సంకీర్తనలు ఈ పారాయణ వలన సజీవము భావయుక్తము అవుతాయి. మానవ హృదయంలో భక్తి నాటుకొని పూజ నామ జప సంకీర్తనలు సార్థకంగా చేసుకోగలగడానికే వాల్మీకి మహర్షి విస్తారమైన రామాయణము వేదవ్యాసుడు భాగవతము వ్రాసి తమ శిష్య ప్రశిష్యుల ద్వారా దేశ ప్రజలందరి చేత పారాయణ శ్రవణము చేయించారు. బుద్ధుడు క్రీస్తు మరియు మహమ్మద్ ప్రవక్తల జీవిత చరిత్రలే ప్రజలకు స్ఫూర్తినిచ్చి ఆయా మతధర్మాలు ప్రజలలో దృఢంగా నాటుకొని నానాటికి విస్తరించేందుకు ఉపయోగపడుతున్నవి. అటువంటప్పుడు శ్రీ గురుచరిత్ర శ్రీ సాయిబాబా జీవిత చరిత్రల పారాయణ విస్తారమైన సంప్రదాయంగా ప్రపంచమంతటా వ్యాపించవలసిన అవసరమున్నది. రామాయణ మహాభారత భాగవతాలలాగే మనం పారాయణ చేసే సాయి చరిత్ర సాధ్యమైనంత విస్తారంగా ఉండాలి. శ్రీ సాయి పట్ల మన భావం ఎంత విశాలంగానూ గంభీరంగానూ ఉంటుందోనన్న దాని మీదనే మన ధ్యానఫలం ఆధారపడుతుంది. నిజమైన భక్తులకు సంక్షిప్తమైన చరిత్ర పట్ల ప్రీతి కలగదు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది. కనుక సాయి ధర్మ ప్రచారకులు ప్రజలు సహజమైన మాంద్యం వలన సంక్షిప్తమైన సాయి చరిత్రలను కోరే వైఖరిని అనుసరించి అటువంటివి వ్రాయకూడదు. అలా చేయడం వలన ప్రజలలోని భక్తి బీజాన్ని నశింపజేసిన వారవుతారు. అయితే మనమిక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటి ఉన్నది. శ్రీ సాయి సద్గురువు. ప్రజలు ఏమి తెలుసుకుని ఎలా నడుచుకోవాలో ఎలా నడుచుకోకూడదో తెలిపి తాము ఆచరించి చూపడమే ఆయన ప్రధాన కర్తవ్యము ప్రయోజనము కూడా. మన సనాతన ధర్మానికి భగవదవతార చరితామృతాలైన రామాయణ భాగవతాలకు తోడు భగవద్గీత ఎంతో ప్రధానమైనట్లే నేటి మానవులందరికీ శ్రీగురు చరిత్ర మరియు శ్రీ సాయిబాబా జీవిత చరిత్రలకు తోడు శ్రీ సాయి బోధలు కూడా శ్రద్ధతో చదివి బాగా మననం చేసుకోవడం ఎంతో అవసరం. అలా చేస్తే గాని నిరంతరము ఆయన వర్షించే అనుగ్రహము మన హృదయ క్షేత్రాలను చాలినంతగా పండించలేదు. వారి బోధనలను చదివి మననం చేయడం, మన హృదయమనే క్షేత్రంలో పిచ్చి మొక్కలను పీకివేయడము, దానిని సాగు చేసి ఎరువు వేయడము వంటిది. శ్రీ సాయిని పూజిస్తూ వారి బోధలను మాత్రం చదివి మననం చేయకపోవడం, గొప్ప వైద్యుణ్ణి పూజిస్తూ ఆయనిచ్చే దివ్యమైన ఔషధం సేవించనట్లు, ఆయన విధించే పథ్యం పాటించనట్లే అవుతుంది. అందుకే శ్రీ సాయి ఈ చరిత్ర గ్రంథాలకు తోడు శ్రీ సాయి ప్రబోధామృతము కూడా వ్రాయించుకున్నారు. ప్రతిభావంతుడైన ఉపాధ్యాయుణ్ణి గౌరవిస్తూ కూడా ఆయన చెప్పే పాఠాలు నేర్చుకోని విద్యార్థికి ఎంత లాభం చేకూరుతుందో శ్రీ సాయి బోధలు తెలుసుకొనని సాయి భక్తులకు అంతే ప్రయోజనం చేకూరుతుంది. శ్రీ సాయి గురించి ఏమీ తెలియని దివ్యద్రష్టులైన పాశ్చాత్యులు కొందరు ఈ యుగావతారం గురించి చెప్పినది ఆయనకు చక్కగా సరిపోవడమే విశేషం.
విశేషం. ఫ్రెంచి తత్వవేత్త పాల్ రిచార్డ్ ఈ యుగావతారం గురించి ఇలా చెప్పాడు. భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఆ దివ్య పురుషుడు ఆ దివ్యమైన భవిష్యత్తుకు వార్తాహరుడు. ఆయన వల్లనే అది వాస్తవ రూపం ధరిస్తుంది. రానున్న మానవ జాతి యొక్క శక్తి సామర్థ్యాలు ఆయన ఉన్న చోటే ఉంటాయి. ఆయన మన ఊహించిన దానికి భిన్నంగాను మన వైఖరికి విరుద్ధంగాను ఉంటాడు. ఆయన ఎట్టి ఆయుధాలు లేకనే బలవంతుడు. పేదవాడైనా ఆయనకు దేనిని చేజిక్కించుకోవాల్సిన పనిలేదు. కారణం, ఆయన అన్నీ కలవాడు. ఆయనకు లోకులను ఆకర్షించే శక్తి అక్కరలేదు. కారణం, ఆయన సర్వసమర్థుడు. ఆయన ఇతరులకు సాధ్యం కాని ఉత్తమ ధర్మం ఆచరించడానికే బాహ్యమైన విధి నిషేధాలను విడిచి స్వేచ్ఛగా ఉంటాడు. కానీ ఆయన నీతిమంతుడు. మన స్థూల దృష్టికి లోపమనిపించే దోషాలను కూడా ఉత్తమ ధర్మాలుగా ఆయన సంస్కరిస్తారు. ఈ దివ్య పురుషునికి ఏ మతము ఉండదు. అన్ని మతాలు వాటికి అతీతమైన సత్యము కూడా ఆయనలో ఉంటాయి. ఆయన తోటలోని బాలుని వలె లోకాలన్నిటిలో స్వేచ్ఛగా విహరిస్తాడు. ఆయన జీవన మరణాలకు అధిపతి. ఈ లోకమంతటికి శ్రేయస్సునిచ్చేవాడుగా ఉంటాడు. ఆయన కనిపించకున్నా నీచెంతనే ఉన్నాడు. నీ హృదయ ద్వారాలు ఆయన కోసం తెరుచుకో. సర్వగతమైన ఆత్మయే ఆయన. ఆయన ఒక వ్యక్తిగతమైన దేహము, సమిష్టి అయిన దేహము కూడా ధరిస్తాడు. అంతటి దివ్యత్వాన్ని తనలో ఇముడ్చుకోగలవాడు ఇంకొకడు లేడు. ఆయన దివ్యత్వం ఈ భారతదేశంపై అవతరించింది. దాని పరిపాలనా శకం ఆరంభమగుగాక. ఇంతటి మహనీయుని చరిత్రలు ఇదివరకే కొందరు వ్రాసి ఉండగా మరలా మీరు వ్రాయడమెందుకు అని మీరడగవచ్చు. శ్రీ శివనేశన్ స్వామిగారి సహాయంతో వివిధ భాషలలోని సాయి చరిత్ర గ్రంథాలు, పత్రికలలోని భక్తుల అనుభవాలు విన్నాక వెనుక నేను చదివిన మహాత్ముల చరిత్రలలో వేరువేరు మతాలకు చెందిన వారివి పోల్చి చూస్తే ఇంతటి మహాత్ముడు చరిత్రలో ఇంతవరకు అవతరించలేదని, ఈయన ఈ యుగావతారమని తోచింది. ఆయన చరిత్రలో నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కారం ఉన్నదనిపించింది. మనం సాయి భక్తులవ్వడం ఎంతటి పూర్వపుణ్యమో తెలియాలంటే ఆయన లీలలను కూర్చవలసిన విధానం వేరొకటి ఉన్నదని తోచింది. దానిని అందరితోనూ పంచుకోవాలన్న ఆరాటమే ఈ రచనకు కారణం. అంతేగాదు, సాయి లీలలను మాత్రమే పొందుపరచుకునడం వలన ఆయన బోధ అసమగ్రంగా ప్రజలకు అందుతున్నది. ఉదాహరణకు, కుషాభావుకు సంబంధించిన లీల బివి నరసింహస్వామి గారి గ్రంథంలో తప్ప ఎందులోనూ లేదు. రాధాబాయి ఉపదేశము కోరిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. దివ్య దృష్టి సహాయంతో ఎక్కడో ఎప్పుడో జరుగునున్న సంఘటనలను తెలుసుకుంటున్న ఒక భక్తుణ్ణి సాయి మనకు ఆ వేశ్యతో ముద్దులాట తగదు అని మందలించిన లీల కూడా చాలా గ్రంథాలలో లేదు. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని కొందరు శ్రీ సాయి నిషేధించినవన్నీ చేస్తూ సాయి భక్తులను భ్రమింపచేస్తూ ఉండడము చూడవచ్చు. ఏ కాలంలోనైనా ఆధ్యాత్మ విద్య, ప్రజలు, సాధకులు కూడా భ్రష్టులైనది వీటి వల్లనేనని చరిత్ర చూస్తే తెలుస్తుంది. అలానే శ్రీ సాయి సాంప్రదాయంలో శ్రీ గురుచరిత్ర పారాయణకున్న ప్రాముఖ్యత వెనుకటి చరిత్రకారులు గుర్తించలేదు. కానీ ఆ గ్రంథమెంతటి మేలు చేయగలదో చూస్తే అదెంత లోపమో అర్థమవుతుంది. ఆధ్యాత్మ విద్య అనే కల్పవృక్షానికి ఈ కలియుగంలో పుట్టిన తెగుళ్లకు అది చక్కని పురుగుల మందు. ఇవన్నీ ప్రజలకు తెలుపకపోవడం ఘోరమైన అపరాధమని తోచింది. ఇటువంటి అవగాహన, ప్రేరణ, అందుకు తగిన శిక్షణ శ్రీ సాయి నాకివ్వకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ రచనకు ఆయన ఆశీస్సులే లేకుంటే సుమారు 2 దశాబ్దాల పాటు సాయి పిచ్చి పట్టినట్లు కృషి చేయగలిగేవాణ్ణే కాదు. ఈ గ్రంథముద్రణయనే బాదరబందీ పెట్టుకోకుండా ముఖత మాత్రమే ఈ భావాలను అందరితో పంచుకోవాలనుకున్నాను. కానీ షిరిడీలో ఒక గురువారం నాడు నేను వద్దంటున్నా కూడా వినకుండా ఈ గ్రంథముద్రణకు తొలాని అనే భక్తుడు 116 రూపాయలు విరాళంగా ఇవ్వడము అది శ్రీ సాయి ఆదేశమేనని శ్రీ శివనేశన్ స్వామి చెప్పి దాన్ని తీసుకునేలా చేయడం జరిగింది. నాటి సాయంత్రమే వేరొక సాధువు నాకు 4900 రూపాయలు దీని ప్రచురణ కోసం ఇవ్వడం మరొక నిదర్శనం.
ఫిబ్రవరి 1982లో రెండవ గురువారం నాడు సాయంత్రం 4 గంటలకు శ్రీ శివనేశన్ స్వామి నన్ను చావడికి పిలిపించి, నీవు వ్రాసిన గ్రంథానికి బాబా ఆశీర్వాద బలం ఎంతవరకు ఉన్నదో చూడాలని అది చదువుతున్నాను. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి బూట్లు వేసుకుని చావడిలోకి వచ్చారు. ఆయన ఈ ఊరువాడు కాదు, భక్తుడైతే బాబాకు నమస్కారం చేసుకోవాలి గదా, నేను చెప్పాకే ఆయన బూట్లు బయట విడిచి వచ్చారు, లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకోమంటే సరేలే అని నడుం మీద చేతులు పెట్టుకుని అన్ని వైపులా కలియజూస్తున్నారు. కొంచెం పెడమనిషిగా కనిపించారు. ఇంకా నేనేమీ చెప్పక చదువుకుంటున్నాను. ఏమిటి చదువుతున్నావు అన్నారు. సాయి చరిత్ర అని చెప్పాను. అది తెలుసులే, ఎవరు వ్రాసినది అన్నారు. భరద్వాజ వ్రాసినది అని నేను చెప్పాను. అదా, బాగుంది, చదువుకో, మంచిది అని బయటికి వెళ్ళి మెట్లు దిగారో లేదో, ఎవరబ్బా ఈ చిత్రమైన వ్యక్తి అనుకుని బయటకు వచ్చి చూచాను. అక్కడెవరూ లేరు. ఆ సంగతి చెప్పడానికే పిలిపించాను. సాయియే అలా వచ్చారు, నీ కృషి సార్థకమైంది. ఈ సద్గ్రంథం చదివిన భక్తుల హృదయాలు సాయి మందిరాలుగా రూపొంది అందరూ శాంతి సౌఖ్యాలతో ఆత్మపదంలో పయనించగలగాలని శ్రీ సాయినాథుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇట్లు రచయిత ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.